మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయం మిమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు క్రిస్మస్ వేడుకల్లో చాలా బిజీగా ఉండి నిన్నటి దినాన క్రిస్మస్ వేడుకల్ని ముగించుకొని మరలా మరొక పర్యాయం ఈ మధ్యలోనికి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. గిద్యోన్ మిషన్ చర్చ్ అనగా జిఎంసి వారు నిర్వహించు హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి మన మధ్యలో మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ గారు ఉన్నారు, కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. ఈ దిన ధ్యానమునకి ఏర్పాటు చేయబడినటువంటి దైవవాక్య భాగము హెబ్రీ పత్రిక 1:6 చదువుకుందాము. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. అదేవిధముగా హెబ్రీ పత్రిక 10:5 చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవుడి దివ్యవాక్యమును మన వెనుకలు జీవించుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. గడిచిన దినం క్రిస్మస్లో ప్రభు అందరికి మీ తోడు ఉన్నందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను. ఈ దినము నాయన వాక్యం సందేశంలోకి వెళ్తుండగా మీ దాసుని అభిషేకించి బలపరచమని. అయ్యా, ఈ టెడ్డీ టీవీ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మీరు జ్ఞాపకం తెచ్చుకున్నాయన. వాక్యం ఎవరైతే విని ఆశపడుతున్నారో ప్రభ, వాళ్ళందరూ మీరు దర్శించండి, మీ వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తూ మీ వాక్యం వింటుండగా మాకు ఆత్మీయ బలం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీ దాసుని అభిషేకించి బలపరచమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ పనులని కాస్త పక్కన పెట్టి కొద్దిసేపు దేవుని వాక్యం వినడానికి సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అటు ఇటు ఆ రూమ్లోనూ ఈ రూమ్లో నుండి వినడం వల్ల మీరు వాక్యం మీద దృష్టి పెట్టలేరు. కనుక వీలైనంత వరకు మీరు ఎక్కడున్నారో ఆ టీవీకి దగ్గరలో కూర్చొని దేవుని మాటలు వింటూ ప్రార్థనా పూర్వకంగా మీ దేవస్వరాన్ని మీరు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా నేను తరచుగా లేకపోతే ఎప్పుడు వాక్యం బోధించడానికి ముందుగా అయినా కొన్ని మాటలు ఉపోద్ఘాతంగా చెప్తున్నట్టుగా ఈ దినం కూడా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం రాయబడింది. ఈ కార్యక్రమాలు ఈ సందేశాలు వినిపించడంలో ఉన్నటువంటి ఉద్దేశం విశ్వాసాన్ని పెంచుకోవాలి. కారణం ఏంటంటే మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అనేటువంటి ఒక ప్రశ్నను లూకాసువార్త 18 మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మన విశ్వాసాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాస భ్రష్టత అనేది మనలో జరగడానికి వీల్లేదు. విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొని విశ్వాసం నుంచి అల్ప విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి మన ప్రయాణం సాగాలి అనేది ఈ కార్యక్రమం యొక్క లేకపోతే ఈ టీవీ ప్రసారాల యొక్క ఉద్దేశం. సరే, రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం చదువుకున్నట్టు మాటలు హెబ్రీలకు రాసిన పత్రిక 1:6 చదువుకున్నాం. అంతేకాకుండా హెబ్రీలకు రాసిన పత్రిక 10:5 అనగా 2 హెబ్రీ పత్రికలోంచి మనం ఆలోచించాం. మన అంశము యేసు ప్రభు యొక్క నరావతారం లేకపోతే నరావతారం యొక్క ఉద్దేశాలు, ద పర్పసెస్ ఆఫ్ హిస్ ఇన్కార్నేషన్. ఎందుకు యేసు ప్రభు నరావతారి అయ్యాడు? లోకమంతా ఆచారంగా ఆర్పాటంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది సంవత్సరం ఆఖరు వరకు, లేదు అంటే జనవరి నెల మొదటి దినాల్లో కూడా క్రిస్మస్ ఆచరించే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ లోకంలో కూడా క్రిస్మస్ ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఆచరించని వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనము ఆచరించాలా వద్దా అనేటువంటి వాదనలోకి మనం వెళ్ళలేదు. కానీ ఒకవేళ ఆచరించిన వాళ్ళు ఆలోచించడానికి కొన్ని విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే క్రిస్మస్ పండుగ చేసుకున్నాం, యేసు ప్రభు పుట్టినటువంటి ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాం. దేవుని వాక్యంలో రాయబడింది యేసు ప్రభు అనేటువంటి ఆయన లేకపోతే ఆ దేవుని కుమారుడు ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడు. అంతవరకే కానీ ఆయన 25 పుట్టిన దేవుడు కాదు, జగత్తుకు పునాది వేయబడక ముందే ఉన్నటువంటి దేవుడు. సామెతల గ్రంథం 8 మనం చదివినప్పుడు ఆ సత్యాన్ని మనం గ్రహించవచ్చు. అంతవరకే కానీ 25 అనగా 2000 క్రితం పుట్టిన దేవుడు మాత్రం కానే కాదు. ఎందుకంటే ఈ సృష్టినంతా చేస్తున్నప్పుడు ఆయన ఉన్నాడు, దానికి
పూర్వము కూడా ఆయన ఉన్నాడు అని లేఖనం స్పష్టంగా చెప్తుంది. అనగా యేసుక్రీస్తు యొక్క భౌతిక జననానికి ముందు కూడా యేసుప్రభు యొక్క జీవితం ఉంది. అది గుప్తంగా ఉంది, లేకపోతే అది మర్మంగా ఉంది అంతవరకే. సరే, వాటి వివరణలోకి మనం వెళ్ళలేదు. కానీ ఈ రెండు వాక్యాలు చదవడంలో 1వ అధ్యాయము 6వ వచనం హెబ్రే పత్రిక 1:6లో మనం చదువుకునే మాటలు, ఆయన ఆది సంభూతుని మరలా భూమి మీదకి రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెబుతున్నాడు, లేదా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆది సంభూతుణ్ణి భూమి మీదకి రప్పించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆది సంభూతుడు ఎవరో కాదు, ఇక్కడ యేసుక్రీస్తు అని మనం సులభంగా అర్థం చేసుకోగలం. తర్వాత మనం 10వ అధ్యాయంలో 5వ వచనంలో చదువుకున్నట్టు మాట ఏంటంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము చాలండి. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాట, ఆయన లోకములోకి ప్రవేశించినప్పుడు, అనగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, నరావతారిగా వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చదివాం. అనగా యేసుప్రభు యొక్క నరావతారము అనేది వాస్తవము ఎవరూ కాదని లేని సత్యం. మొదటి శతాబ్దంలో కొంతమంది నోస్టిక్స్, జ్ఞానవాదులు అనేటువంటి వాళ్ళు యేసుప్రభు శరీరధారిగా రాలేదు అని బోధించారు. ఆ దుర్బోధనలు ఖండిస్తూ యోహాను భక్తుడు తన 1వ యోహాను పత్రికను రాశాడు. సరే, వాటి వివరాల్లోకి మనం వెళ్ళడం లేదు, మన సమయం కొద్దిగా ఉంది, మనం కొద్దిగా లోతుగా ఆలోచిద్దాం. యేసుప్రభు నరావతారిగా లేకపోతే శరీరధారిగా ఈ లోకానికి రావడానికి సుమారు 14 కారణాలు లేఖనాలు చూపిస్తున్నాయి. వాటన్నిటిలోకి మనం వెళ్ళలేదు, కానీ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు క్రిస్మస్ ఆచరించిన వాళ్ళు, లేకపోతే ఆచరిస్తున్న వాళ్ళు అసలు ఎందుకు ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాము అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఏదో ప్రతి సంవత్సరం చేస్తున్నాం, లేదా డిసెంబర్ నెల క్రిస్మస్ నెల, లేకపోతే ఏదో వండుకుంటున్నాం, తింటున్నాం, కట్టుకుంటున్నాం, లేదా డెకరేషన్లు చేసుకుంటున్నాం, ఇంకా ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క నరావతారం యొక్క ఉద్దేశం అర్థం చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని గురించి మనము ఎన్ని వేడుకలు చేసినా సమయాన్ని వెచ్చించినా వ్యర్థమే అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అందుకనే మా స్థానిక సంఘంలో కూడా మేము క్రిస్మస్ వేడుకలను సెమీ క్రిస్మస్ అనుకునో లేకపోతే వేరు వేరు పేర్లు ఉపయోగించకుండా మేము దీనికి కెనోసిస్ అనే పేరు పెట్టాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనే దాన్ని ఆధారంగా చేసుకొని, దాని మూల గ్రీకు పదమైనటువంటి కెనోసిస్ అనే మాటను ఆధారంగా చేసుకుని ఒక చిన్న కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. ఆ మొదటి 3 శతాబ్దాలలో ఏమాత్రం క్రిస్మస్ అనేటువంటి పండగ ఆచరణ జరగలేదు. ఇది తర్వాత రాను కాలాల్లో ఇది ఒక ఆచారంగా మారింది అంతవరకే. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలు మనం ఆలోచిస్తున్నాం, యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి, ఇన్కార్నేషన్, రెయిన్కార్నేషన్ కాదు, ఇన్కార్నేషన్, కార్ణ అనే మాట యొక్క అర్థం శరీరము అని అర్థం, అనగా శరీరధారిగా రావడం అని అర్థం. అనగా ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు పరకాయ ప్రవేశం చేశాడు, అనగా వేరొక శరీరము, అనగా భౌతికమైన శరీరములోకి వచ్చాడు. ఇది అంతవరకే, కానీ దీంట్లో ఇది ఒక పెద్ద మర్మం. దేవభక్తిని గురించిన మర్మము గొప్పది అని చెప్పబడిన లేఖన భాగంలో ఉన్నట్టుగా ఆయన నరావతారాన్ని గురించి అక్కడ చెప్పబడింది. నరావతారం యొక్క 3 ఉద్దేశాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, అక్కడ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలండి, మనం ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అది ఏంటి అంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నేను అనగా క్రీస్తు వచ్చి ఉన్నాడు అనగా ఆయన భూలోకానికి రావడానికి గురించిన మాట, అనగా దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, టు ఫుల్ఫిల్ ద గాడ్స్ విల్, దైవ చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని గ్రహించాలి. దేవుని చిత్తం ఏమిటి అనగా, లోకములో ప్రజలను రక్షించాలనేది దేవుని చిత్తం. ఆ ప్రజలను రక్షించడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపాడు, ఆ మార్గమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా రక్షణ లేదు, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. కాబట్టి ఆ మార్గము, ఆ ప్రణాళికలో భాగంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు.
అందుకనే లేఖనంలో రాయబడింది అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే అప్పటి వరకు ఆయన పరలోకవాసి అయి ఉండట ఆవశ్యకము. అనగా యేసు అనేటువంటి ఆయనని ఆంగ్లేయులు పుట్టించినటువంటి ఒక వ్యక్తి కాదు, వాళ్ళు సృష్టించినటువంటి ఒక పాత్ర కాదు, ఒక క్యారెక్టర్ కాదు. ఆయన ముందుగానే ఉన్నాడు, కాకపోతే భూలోకానికి రావడానికి ముందుగా పరలోకంలో ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దైవచిత్తాన్ని నెరవేర్చాలి అని ఎంతోమంది వచ్చారు, కానీ వారెవరూ దైవచిత్తాన్ని సరిగా నెరవేర్చలేకపోయారు. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలైనను కొట్టివేయడానికి నేను రాలేదు, వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనం అర్థం చేసుకుంటున్నాం. అనగా ధర్మశాస్త్రము, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది, అది ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము, లేకపోతే పాత నిబంధన అనేది దేవుని దైవావేశం వల్ల కలిగింది. కనుక ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు వచ్చి అడిగినప్పుడు ఆహారం భోంచేయమన్నప్పుడు యేసు చెప్పినటువంటి మాట, నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం అని చెప్పాడు. తనను పంపినటువంటి తండ్రి చిత్తము నెరవేర్చడం అనేది యేసు ప్రభు యొక్క ప్రాధాన్యతగా ఉన్నది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, యోహాన్ సువార్త 1వ అధ్యాయము 29వ వచనం, మనకందరికీ తెలిసిన లేఖన భాగమే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువును గురించి ఆయనకు ముందుగా వచ్చినటువంటి, ముందుగా వెళ్ళినటువంటి ఫోర్ రన్నర్ అయినటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఏంటట, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎక్కడికి తీసుకొని పోతాడు ఈ లోక పాపాలని, ఎక్కడికి మోసుకొని పోతాడు ఈ లోక పాపాలని అని మనం అర్థం చేసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో రాయబడింది, ఆయన గవిని వెలుపట శ్రమ పడెను. గవిని వెలుపటికి తీసుకొని వెళ్ళాడు. వీటి వివరాలలోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు వాస్తవమే, కానీ ఎందుకు వచ్చాడు అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. ఆయన ఎప్పుడు పుట్టాడు లేకపోతే ఎక్కడ పుట్టాడు అనే అంత పెద్ద ప్రాముఖ్యమైన విషయాలు కాదు, కానీ ఎందుకు పుట్టాడు అనేది మాత్రమే అతి ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఒకవేళ ఎక్కడెక్కడో పుట్టే ఉండే దాని గురించి, అక్కడ పుట్టాడు ఇక్కడికి పుట్టాడని వివరాలు చెప్తున్నారు మనోళ్ళు, లేదా పలాని డేట్లో పుట్టాడు పలాని డేట్లో పుట్టలేదు అని ఏదేదో మాటలు చెప్తున్నారు, వాటిలోకి వెళ్ళలేదు. కానీ అవన్నీ మనకు వాదనకు తగిన విషయాలే కాదు. మన ఉద్దేశం, మనం మాట్లాడుకుంటుంది యేసు ప్రభు యొక్క నరావతారం యొక్క ఉద్దేశం, ద పర్పస్. ప్లేస్ కాదు, లేకపోతే టైం కాదు మనం ఆలోచించేది, ఆ పర్పస్ ఆలోచిస్తున్నాం. ఆయన రెండవదిగా ఆయన వచ్చిన దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే లోకస్తులందరూ పాపం చేశారని అర్థం. ఆ పాపాలన్నీ గొర్రెపిల్ల మీద మోపబడ్డాయి, ఆ పాపాలన్నీ మోసుకొని గొర్రెపిల్ల తీసుకొని వెళ్తున్నాడు. పాప పరిహారార్థం లేదా పాప పరిహారం కోసం ఆయన మానవ పాపాలను తీసుకొని వెళుతున్న సందర్భం ఉదాహరణ మనం అక్కడ చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మానవుల పాపానికి లేకపోతే వేరొక జంతువు మీదనో లేదా వేరొక వ్యక్తి మీదనో వాటిని మోపి పాప పరిహారాన్ని ఎవరు పొందలేరు. పాప పరిహారం కోసం దేవునికి వేల మార్గాలు లేవు, ఉన్నది ఒకే ఒక మార్గం, అదే యేసు అనే మార్గం. రక్షణ పొందడానికి ఉన్నది వేల నామాలు లేవు, ఉన్నది ఒకే ఒక నామం, ఆ నామమే యేసు నామం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఎందుకు లోక పాపములు ఆయన మోసుకొని పోయాడు? మోసుకొని పోయిన ఆయనకి ఏం జరిగిందంటే, మోసుకొని పోయిన ఆయన వధించబడ్డాడు. దేవుని వాక్యంలో ఉన్న ప్రకారం పాపం చేసిన వాడు దేవుని ఉగ్రతకు గురి అవుతాడు, పాపం చేసిన వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. పాపం చేసినప్పుడు ఒక మనిషికి దేవునికి దూరం పెరిగిపోతుంది, వాని అతిక్రమములు గోడలాగా లేకపోతే అడ్డముగా వస్తాయని లేఖనం చెప్తుంది. కాబట్టి పాపి అయినటువంటి ప్రతి మానవుడు ఒక ఉగ్రతా పాత్రగా ఉన్నాడు ఉగ్రతను భరించడానికి. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, పరలోకము నుండి లేకపోతే ఆకాశము నుండి దేవుని ఉగ్రత భక్తిహీనుల మీద కురవడానికి లేదా కుమ్మరించబడ్డానికి సిద్ధంగా ఉంది అని రాయబడింది. దేవుడు ఏమాత్రం పాపాన్ని సహించలేడు, ఆయన అత్యంత పరిశుద్ధుడైన దేవుడు కనుక పాపాన్ని సహించలేడు కనుక
ఈ పాపములతో ఉన్న మానవుడిని ఆయన నశింపజేస్తాడు. కనుక ఈ మానవులందరి పాపాలను తన కుమారుడైనటువంటి గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు మీద వేశాడు. మనకు బదులుగా సబ్స్టిట్యూషన్, మనకు బదులుగా, మనకు ప్రత్యామ్నాయంగా మనము చావాల్సింది, కానీ ఆయన మన కొరకు చనిపోయాడు. మనము శిక్ష అనుభవించాల్సింది, కానీ మనం రక్షణ అనుభవించినట్లుగా ఆయన శిక్షను అనుభవించాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క ఈ ప్రాణ త్యాగాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. అందుకనే మత్తయి సువార్తలో 1:21 రాయబడింది, ఆయన తన ప్రజలను, అనగా ముందుగా నిర్ణయించబడిన ప్రజలను వారి పాపాల నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు. అందుకొరకే ఆయన పేరు జీసస్, యేసు, లేకపోతే యేషూవా. పాత నిబంధన కాలములో హెబ్రీ పత్రికలో ఒక పేరుంది యేషూవా, జాషువా. కొత్త నిబంధనలో ఒక పేరున్నది, ఆ పేరు యేషూవా. జాషువా, యేషూవా అనేటువంటి రెండు పేర్ల అర్థం ఒకటే, యెహోవా రక్షిస్తాడు లేకపోతే యెహోవా రక్షణ అని అర్థం. కాకపోతే అర్థం చేసుకోవాల్సిన విషయం, యెహోషువా ద్వారా రక్షణ కలగలేదు, కలిగిందేమో భౌతికమైన రక్షణ కలిగింది, కానీ క్రీస్తు ద్వారా కలిగిన రక్షణ గొప్ప రక్షణ. యెహోషువా ఇచ్చిన దానికన్నా యేషూవా మెస్సయా, యేషూవా అనగా క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ గొప్పది, ఇంత గొప్ప రక్షణ అని దేవుని వాక్ అందుకనే రాయబడింది. సంసోను ద్వారా, యోనాతాను ద్వారా గొప్ప రక్షణ కలిగిందని లేఖనాల్లో రాయబడింది. కానీ వీరందరూ భౌతికమైన రక్షణ ఇచ్చాడు, కానీ ఒక మానసికమైన రక్షణ, ఒక ఆత్మ సంబంధమైన రక్షణ, పాపాల నుంచి మానవునికి రక్షణ విడుదల కలిగించింది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అనే విషయాన్ని మనం లేఖనాల్లో అర్థం చేసుకొని ప్రభువును ఎంతగానో స్తుతించాలి. ఒకటి, ఈ నరావతారం యొక్క ఉద్దేశాలు మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి ఉద్దేశం అని చెప్పుకున్నాం, దైవ చిత్తము నెరవేర్చడం కోసం. రెండవది, యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని ఉగ్రతను భరించడానికి, టు బేర్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోపాన్ని ఉగ్రతను భరించడానికి ఆయన లోకానికి వచ్చాడు. లేదు అంటే మానవులందరి మీద ఈ ఉగ్రత వచ్చిండేది, అందుకొరకే తన మీద ఈ ఉగ్రతను వేసుకున్నాడు. వేరే వాళ్ళ మీద కాదు వేసింది, మన స్వభావం మీద, మనం చేసిన తప్పును కూడా వేరే వాళ్ళ మీద మోపుతాం. ఏ ఆదాము నువ్వు తప్పు చేసావు కదంటే నేను కాదు నా భార్య అని చెప్పాడు. ఏమ్మా ఏంటి అన్నప్పుడు నేను కాదు ఆ సర్పం అని చెప్పాను. మానవుని యొక్క స్వభావం ఇదే, పలాయన స్వభావం, ఎస్కేపిజం, తప్పించుకో, నేను కాదు, నేను మంచోడ్నే, ఈమె వలన, నేను మంచిదాన్నే, లేదా ఈయన వలన అని చెప్పడం మన అలవాటు. కానీ యేసు ప్రభులా కాదు, లోక పాపములు తన మీద వేసుకున్నాడు. కనుక ఆయన వధించబడాల్సినటువంటి అవసరత ఉంది, ఆయన వధించబడ్డాడు అని మనం లేఖన ద్వారా అర్థం చేసుకుంటున్నాం. దేవుని ఉగ్రతను భరించడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, నరావతారి కావాల్సి వచ్చింది. ఆయన నరావతారి కాకుండా ఉంటేనా ఆయన దేవుని ఉగ్రతను భరించలేడు, దేవుని ఉగ్రతను మనము భరించాల్సి వచ్చిండేది. అది ఇందులో ఉన్నటువంటి ఒక, లేకపోతే ఈ ఇన్కార్నేషన్లో, ఈ నరావతారంలో ఉన్నటువంటి ఈ మర్మం, ఈ రహస్యం అదే. ఒకటి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అయితే, రెండవది దేవుని ఉగ్రతను భరించడం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన 3:8 3:8 రాయబడిన మాట ఏంటంటే, అపవాది క్రియలను లయము చేయుటకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి, ప్రత్యక్షమాయను, అపియర్డ్, హీ వాస్ మానిఫెస్టెడ్, వచ్చెను, ప్రత్యక్షమాయను, పుట్టెను, లేకపోతే ఇంకా వేరు వేరు మాటలు మనకు లేఖనాల్లో ఆయన నరావతారాన్ని ఉద్దేశించి చెప్పబడ్డాయి. దేవుడు ఆత్మస్వరూపే, ఆయనకి చావు లేదు, ఆయనకి పుట్టుక లేదు, కానీ ఆయన నరావతారిగా వచ్చాడు కనుక చనిపోయాడు, నరావతారిగా వచ్చాడు కనుక ఆయనకు ఒక పుట్టుకున్నంతవరకే. కానీ దీన్ని ఏదో ఆడంబరంగా చేసుకొని, ఆర్భాటం చేసుకొని, తిని ఆనందించమని, భౌతికంగా ఆనందించమని లేఖనాలు ఎక్కడా లేదు. ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాం. దీన్ని ఆత్మ సంబంధంగా మనం ఆనందించడానికి ఒక అవకాశంగా వాడుకోవాలి తప్ప ఏదో భౌతికమైన ఆచారాలకు లేకపోతే వేదికగా మార్చుకోకూడదు అనే విషయాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం, అపవాది క్రియలను లయం చేయాలి. అనగా దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందుగా లోకంలో పాపం ఉందని, లోకంలో అందరూ పాపులేనని, అందరూ దేవుని ఉగ్రతను భరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉందని, అంతేకాకుండా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, అందరూ మానవులందరూ అపవాది యొక్క క్రియలను చేస్తున్నారు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు కనుక మీరు వాని క్రియలు చేస్తారు అని యేసు ప్రభు యూదులను ఉద్దేశించి చెప్పాడు. అపవాది క్రియలు చేసేవాడు అపవాది కుమారుడు, దేవుని యొక్క క్రియలు చేసేవాడు దేవుని కుమారుడు.
మనం అపవాది కుమారులమా దేవుని కుమారులమా అనేది మనము చేసే క్రియలను బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, అపవాది క్రియలు లోకంలో ఉన్నాయి. ఏంటి అపవాది క్రియలు అని మనం ఆలోచిస్తే, అపోస్తల కార్యములు 10:38 రాయబడిన మాట ఏంటంటే, ఆయన లోకానికి వచ్చాడు, వచ్చి ఆయన చేసిన పని ఆయన మేలు చేస్తూ సంచరించాడు. ఏంటి ఆయన చేసిన మేలు అని ఆలోచిస్తే, రోగులనెల్లరినీ స్వస్థపరిచాడు, అంతేకాకుండా దురాత్మ లేకపోతే అపవిత్రాత్మ చేత పీడించబడిన వారందరినీ, ఇది మేలు. మేలు అంటే ఆయన ఒక హాస్పిటల్ కట్టాడనో, ఆయన ఒక స్కూల్ కట్టాడనో, ఒక ఆర్ఫనైజ్ స్టార్ట్ చేశాడనో, ఒక మతం ఆరంభించాడనో కాదు, ఆయన చేసినటువంటి అతి గొప్ప మేలు ఏంటి అంటే రోగులను స్వస్థపరుస్తున్నాడు, అపవిత్రాత్మల చేత బాధింపబడినటువంటి పీడింపబడిన వారికి విమోచన అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుల్లో మన హాస్పిటల్సో మన స్కూల్సో మన చారిటబుల్ కార్యక్రమాలు ఏవి స్వస్థతను కలుగు చేయవు, లేదా మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలేవి దురాత్మ పీడితులైన వారికి విడుదలను కలుగు చేయలేవు. కానీ యేసు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన చేసినటువంటి ఈ కార్యాలని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఆయన ఏం చేయాలంట, అపవాది క్రియలను లయం చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, లేకుండా చేయడం, నలిఫై చేయడం, అనగా దాన్ని కొట్టివేయడం. అపవాది క్రియలు లేకుండా చేయాలి. దేవుని బిడ్డల జీవితంలో, ఆత్మీయులు అనబడిన వాళ్ళ జీవితంలో అపవాది క్రియలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. అందుకనే లేఖనంలో రాయబడింది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అపవాదికి చోటియ్యద్దు. మనం చూస్తున్నాం సత్రములో స్థలము లేదు లేనందున అని లూకాసు వార్త 2వ అధ్యాయంలో, సత్రములో స్థలము లేదు కానీ అపవాదికి ఇవ్వడానికి మాత్రం మనకు బోల్డు స్థలం ఉంది. ఈరోజులు అందరికీ యేసుకు ఇవ్వడానికి మాత్రం స్థలం లేదు కానీ అపవాదికి ఇవ్వడానికి బోల్డు స్థలం ఉంది. వాడిని ఆహ్వానిస్తాం, కమాన్ వెల్కమ్ అన్నట్టుగా మనం సాదర స్వాగతాన్ని పలుకుతుంటాం. ఇది మన ఆత్మీయుల యొక్క స్వభావాలు, నేటి ఆత్మీయుల యొక్క స్వభావం. మనకి ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ఎందుకు దేవుడు లేకపోతే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అంటే, దైవశక్తిని ప్రదర్శించడానికి, టు డెమన్స్ట్రేట్ గాడ్స్ పవర్. యేసు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అపవాది క్రియలు అణిచివేయబడ్డాయి. నేను వచ్చి దురాత్మలను వెళ్ళగొడుతున్నానంటే దేవుని రాజ్యం వచ్చినట్లే అని యేసు ప్రభు చెప్పిన మాటలు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో గుర్తు చేసుకోగలం. అనగా యేసు ప్రభు ఈ లోకానికి రావడం వెనుక ఏదో ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా వచ్చాడని మనం ఏమాత్రం అనుకోవడానికి వీల్లేదు. కొంతమంది విదేశీయులు కొంతకాలం క్రితం ఊటీ ప్రాంతానికి వచ్చారు. నేను వారిని అడిగాను, ఎందుకు వచ్చారండి మీరు ఇండియాకి అని అడిగాను. వారు చెప్పినట్టు మాట, మీ ఇండియా చాలా అందమైనది, మీ ఇండియాను చూసి వెళ్ళడానికి వచ్చామని వాళ్ళు చెప్పారు. ఒకవేళ యేసును ఇదే ప్రశ్న అడిగితే, యేసు గారు, యేసు క్రీస్తుల వారు, మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అన్నప్పుడు ఆయన లేఖనాల్లో సుమారు 14 ఉద్దేశాలన్న బయలుపరుస్తాడు. వాటిలో 3 అతి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. 1, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని చిత్తము దేవుని కుమారుని ద్వారా నెరవేర్చబడాలి. దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. 2వ విషయం మనం ఆలోచిస్తున్నాం, దేవుని యొక్క ఉగ్రతను భరించడానికి. దేవుని ఉగ్రత భరించడానికి ఎవరు సిద్ధంగా లేరు, కానీ ఆయన కుమారుడు వధించబడడానికి, ఉగ్రతను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. 3వ విషయము, ఆయన దేవుని శక్తిని ప్రదర్శించడానికి. ఎలా ప్రదర్శిస్తాడు, తనను తాను పబ్లిసిటీ ఇచ్చుకోవడం వల్ల, తనను తాను చెప్పుకోవడం వల్ల కాదు, అపవాది క్రియలను లయము చేయడం ద్వారా. ఈ రోజుల్లో కూడా తమకు ఏదో శక్తి ఉందని టీవీలోనూ అక్కడక్కడ ప్రసంగికులు ఏవో చూపిస్తున్నారు. ఇది దేవుని యొక్క శక్తి యొక్క డెమన్స్ట్రేషన్ కాదు. దేవుని శక్తి యొక్క ప్రదర్శన ఎలా ఉంటుందంటే, అనగా దేవరాజ్యం యొక్క శక్తి యొక్క ప్రదర్శన ఎలా ఉంటుందంటే, అపవాది క్రియలను లయము చేయడమే. అపవాది అనేకమైన క్రియలు చేస్తుంటాడు, ఎందుకంటే వాడి సమయం కొద్దిగా ఉంది కనుక వాడు అనేకమైన క్రియలు చేస్తుంటాడు. వాడు చేయకుండా ఊరుకునేవాడు కదా, అపవాది సోమరి కానే కాదు, అపవాదికి నిద్ర లేదు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని దేవుని వాక్యంలో రాయబడిందే. అంతేకాకుండా లోకాన్ని తన ఆధిపత్యంలో ఉంచుకున్న అపవాది కూడా కొనుకడు నిద్రపోడు. ఎందుకంటే ఒక రైతు ఆయన గోధుమలు నాటుకున్నప్పుడు అపవాది లేకపోతే శత్రువు నిద్రపోకుండా అర్ధరాత్రి సమయంలో ఆ పొలము యజమానుడు నిద్రపోయినప్పుడు అపవాది వచ్చి గురుగులు విత్తినట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఏదో విత్తడానికి తన సమయం కొద్దిగా ఉంది కానీ కనుక ఎవరినో మింగడానికి అపవాది నిద్ర లేకుండా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నా. ఇస్రాయేలును కాపాడువాడు ఏ విధంగా కొనకడో నిద్రపోడు, వీడు కూడా అలాంటి పనిలోనే ఉన్నాడు, బిజీగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా వాడి
క్రియలను నాశనం చేయడానికి, దైవశక్తిని ప్రదర్శించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే దేవుని శక్తిని గురించినటువంటి పరిచయము, ఇంట్రడక్షన్ లోకానికి తెలిసి ఉండేది కాదు. మానవ శక్తులు లోకానికి తెలిసాయి, కానీ దైవశక్తి దేవుని కుమారుడి ద్వారా తెలియజేయబడింది. ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి దేవుని కుమారులమైన మన ద్వారా దైవశక్తి యొక్క ప్రదర్శన జరగాలి. ఆ డిమో జరగాల్సింది మన ద్వారా. ఒక కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని ఆ విక్రయించేవాళ్ళు దీన్ని ఇలా వాడాలని డిమో చూపిస్తారు. అలాగైతే దేవుని రాజ్యం యొక్క శక్తిని ప్రదర్శించాల్సిన బాధ్యత దేవుని సంఘానికి, స్థానిక సంఘాలకు ఉంది. స్థానిక సంఘాలు ఇవి మరిచిపోయి ఏదో సమావేశాలు, కూడికలు, సభలు ఏర్పాటు చేసుకుంటూ సువార్తీకరణ చేయకుండా సోమరులాగా, సోమరిపోతూ సంఘాల్లాగా ఉండడం చాలా విచారకరమైన విషయం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అని యేసు ప్రభు స్వయంగా చెప్పినట్టు మాట కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో చెప్పిన మాటను మనం అర్థం చేసుకున్నాం. ఇందా మనం చదువుకున్నట్టు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నీవు బలి అర్పణ కోరలేదు, నీవు నాకు శరీరమును అమర్చితివి అంటున్నాడు. 40వ కీర్తన 6వ వచనంలో మనం గమనిస్తే శరీరమును అమర్చాడు అని కాదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. దాన్ని ఇంకా పరిశుద్ధాత్ముడు స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు. చెవులు నిర్మించడం ఏంటి? చెవులు ఒక శరీరానికే ఉంటాయి. అనగా దేవుడు తన కుమారుడైన యేసుకు ఇచ్చినటువంటి శరీరాన్ని ఉద్దేశించి, ఆయన నరావతారాన్ని ఉద్దేశించి ఆ మాటలు చెప్పబడ్డాయి అనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా మనం ఇప్పుడు ఆలోచించినటువంటి 3 విషయాలు, యేసుక్రీస్తు యొక్క నరావతారం యొక్క 3 ఉద్దేశాలు. 1, దేవుని చిత్తం నెరవేర్చడానికి. 2, దేవుని ఉగ్రతను భరించడానికి. 3, వచ్చేసి దేవుని శక్తిని ప్రదర్శించడానికి. 1, దేవుని చిత్తాన్ని టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్. 2, వచ్చేసి టు బేర్ ద ర్యాత్ ఆఫ్ గాడ్. 3, వచ్చేసి టు డెమన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఏ శక్తి ఎవరి మీద ప్రదర్శించాలి? ఇప్పుడు అపవాది క్రియలను లయము చేస్తేనే దేవుని యొక్క శక్తి యొక్క ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి ఈ దినాల్లో ఇటువంటి అనుభవాలతో, ఒకవేళ ఈ సంవత్సరం మేము క్రిస్మస్ ఈ రీతిగా జరపలేదు అని మీరు బాధపడుతున్నట్లయితే, వాక్యానుసారంగా మీరు ఇటు అనుభవాలతో ఆయన నరావతార యొక్క ఉద్దేశాలను గ్రహించిన వారుగా, ఇంకా లేఖనాల్లో వీటి గురించి పరిశోధన చేసుకొని ఆత్మ సంబంధమైన అవగాహనతో ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. లేదంటే మీరు ఎన్ని క్రిస్మస్లు చేసినా, లేదా ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసినా, ఎన్ని ఈస్టర్లు చేసినా, అదంతా ఒక వాడుకగా మారుతుందే కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో మనందరం ఉన్న పాటను ఎక్కడ ఉన్నారో అక్కడే తల ఉంచుకొని యేసుక్రీస్తు యొక్క నరావతారం యొక్క ఉద్దేశం, ఆయన నా కోసం నరుడయ్యాడు. మానవుడు ఎప్పుడూ మానవుడే, దేవుడు ఎప్పుడు దేవుడే, నరుడు ఎప్పుడూ దేవుడు కాలేడు. అందుకొరకే దేవుడే నరావతారిగా ఆయన ఇక్కడికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అందరు దయచేసి తల్లో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, సొలొమోను కట్టిన దేవాలయంలో సరిపోనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మన పిడికెడంత గుండెలో ఉండడం అనేది ఒక అద్భుతం. దీని రక్షణనో, మారు మనసునో, లేకపోతే పునర్జన్మనో, లేకపోతే ఇంకా వేరు వేరు మాటలు దీనికి ఉపయోగిస్తే బిబ్లికల్గా వీటిలోకి మనం వెళ్ళలేదు. మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, ఇటు అనుభవాలతో యేసు ప్రభు యొక్క నరావతారం యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించినట్లుగా, ఇంకా అనేకమైన ఆత్మీయ సంగతులు దేవుడు మనకు తెలియజేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, వందనాలు ప్రభా. అయా నిదాసులు ఇతని వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన ఆయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయా 60వ తారీఖును ఈ లోకంలో వచ్చినట్టు ఉద్దేశాలు ప్రభా మేము గ్రహించాము. నాయన మొట్టమొదటిగా ప్రభా, నాయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఈ లోకం వచ్చామని ఆయా అందరిని బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. నువ్వు సంపూర్ణంగా నీ కార్యాన్ని నెరవేర్చావు నాయన, నీవు వచ్చిన ఉద్దేశాన్ని సంపూర్ణం చేశావు, నీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభా, దైవోగ్రత నుంచి మమ్మల్ని తప్పించడానికి ఆయా ఈ లోక పాపములను మోసుకునే గొర్రెపిల్లగా నువ్వు అవతరించావని యోహాన్ భక్తుడి ద్వారా ఆయా మరి ఆయన తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన ప్రభా, అపవాదికి లయపరిచి ప్రభా నాయన అయా మరి నీ యొక్క శక్తిని ప్రదర్శించడానికి అయ్యా నీ ఈ లోకానికి వచ్చావని మేము విన్నాం ప్రభా. నిజమే నాయన ప్రభా, ఆయా ప్రతి తంత్రము జయించడానికి నాయన నువ్వు ఈ లోకానికి వాటి వచ్చి జయించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామంలో ఈ మాటలు ప్రార్థన చేస్తాడు సున్నాం మా తండ్రి, ఆమెన్. ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక
మీరందరూ వీక్షించి దైవ దీవెనలను పొందవలసిందిగా మనవి. చిన్న గమనిక, దేవుని చిత్తమైతే జనవరి నుంచి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక, అనగా సోమవారం, బుధవారం, శుక్రవారం ఈ కార్యక్రమాలు ప్రసారం అవ్వబోతున్నవి కనుక వీటి గురించి మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. వాక్యంలో సందేహాలు లేదంటే మీకు ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ ప్రిపేర్ యూ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఆమేన్. పాస్టర్ వి సంతోష్ గారు, ప్రభు సేవను 25 సంవత్సరములు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతా కూడిక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ 28 December 2018 శుక్రవారం సాయంత్రము 6:30 నుండి, స్థలము గిద్యోను మిషన్ చర్చు, శాంతినగరు, 6వ వీధి, నెల్లూరు. సందేశకులు పాస్టర్ అపోల్లో శ్యామ్ గారు, మధురై, మరియు పాస్టర్ జీకే ఇవాన్స్ గారు, చెన్నై. వివరములకు బ్రదర్ సిహెచ్ లివింగ్స్టన్ గారు, పాస్టర్ జి మైకేల్ గారు మరియు పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు.